ఛత్రపతి సినిమా జరిగినప్పుడు చాలా కలిసిపోయామండి మేమిద్దరం. సినిమా బాగా తీసాం, బాగా ఆడింది, మీ అందరికీ నచ్చింది, చాలా ఆనందం. కానీ దానికన్నా ఎక్కువ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఆ టైంలోనే నేను ట్వీట్ కూడా చేశాను అనుకుంటా, ప్రభాస్ ఈజ్ మై సోల్ మేట్ అని. మా ఆవిడ కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు, బట్ ఏం అనలేదు. ఈ సినిమా చేస్తుందనిసేపు ఇంతకుముందు చెప్పానండి, చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి, లేదు మనం చాలా గొప్ప సినిమా చేస్తున్నాం, మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం, సూపర్ హిట్ తీస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ చెప్పాలండి. బట్ ఆ డైరెక్టర్ని నిలబెట్టింది అంటే ఈ సినిమాకి, బాహుబలి సినిమాకి డైరెక్టర్ని, నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. స్టాండర్డ్ డైలాగ్ అండి ప్రభాస్ది. డార్లింగ్ మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా? మీరు తెలుగు సినిమా తీయట్లేదు, ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు, అసలు ఏంటి మీరు? 6 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్ చెప్పానండి ఒక పెద్ద సినిమా చేస్తున్నామని. 4 సంవత్సరాల క్రితం బాహుబలి రఫ్గా ఒక లైన్గా చెప్పాను. 3 సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథ అంతా చెప్పాను, కొంత చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పకపోయినా. 2 సంవత్సరాల క్రితం తన డేట్స్ అడిగానండి, డార్లింగ్ ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా మనం, నాకు 1 సంవత్సరం పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి. ప్రభాస్ నవ్వి, మీరు ఎన్ని రోజులు తీస్తారో మీకు తెలియదు డార్లింగ్, 2 సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నాడు. రెండు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇదేంటి ఇన్ని రోజులు తీస్తున్నారు, ఇలా అయితే నా డేట్స్ ఎలాగా, నా నెక్స్ట్ సినిమా ఎలాగా, ఇది ఎలాగా అని ప్రొడ్యూసర్స్ని కానీ నన్ను కానీ ఏ టెన్షన్ పెట్టకుండా షెడ్యూల్, ఇన్ఫ్యాక్ట్ మీకు 20 రోజులు తీస్తే 20 రోజులు మీకు ఇది అవ్వడు డార్లింగ్, 4 రోజులు ఏంటి, ఎందుకు కంగారు, మనం తీసే సినిమా ఏంటి, బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి మాకు ప్రతిసారి మాకు బూస్ట్, ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్. ఈ సినిమా మీద రకరకాల వాళ్ళకి రకరకాల నమ్మకాలు ఉంటాయండి, ఈ సినిమా వద్దు, ఈ సినిమా వద్దు, ఈ సినిమా వద్దు అని చెప్పి. బట్ అందరికన్నా మ్యాక్సిమం నమ్మకం, ఆ నమ్మకం ఉన్నది ప్రభాస్ కండి. ఆ నమ్మకం డార్లింగ్ నీకు తెలియకపోవచ్చు, ఈ సినిమా మీద నీకున్న నమ్మకం మా అందరికీ చాలా బలాన్ని ఇచ్చింది. చాలా కష్టపెట్టానండి ప్రభాస్ని ఈ సినిమా షూటింగ్ టైంలో, చాలా కష్టపడ్డాం అంటే ఆ రోప్స్ కానీ ఆ వర్క్ కానీ, అంతమంది జనాల మధ్యన ఆ కత్తులు గుర్రాలు వేసుకొని వెళ్ళడం కానీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వర్క్. బట్ అవన్నీ ఏ కంప్లైంట్ లేకుండా చేసిన ప్రభాస్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ప్రభాస్ గురించి చెప్పడం మొదలు పెడితే ఆగదండి, ప్రభాస్ని మాట్లాడమందా ఇంకా.